రైతులు కొద్దిమంది పిల్లలను తల్లులను వేరు చేసి కాస్తుంటారు మేతకు తీసుకెళ్తుంటారు ఈ పద్ధతి కూడా మంచి పద్ధతే పిల్లల్ని వేరుగా మేపడం తల్లులను వేరుగా మేపడం ఇక్కడ చూడండి రైతు పిల్లల్ని అన్నీ ఒక దొడ్లో తోలి వీటిని మేతకు తీసుకొని వెళ్ళి సాయంత్రం పూట వచ్చిన తర్వాత ఒకేసారి వదిలిపెట్టడంతో మొత్తానికి పాలు చీకడానికి ఎంత వేగంగా ఉరికినాయో ఇప్పుడు మనం చూసినాము అదేవిధంగా కొద్దిమంది రెండు నెలల దాకా కూడా తల్లులతో తీసుకోబోరు మరి రెండు నెలలు అవసరం లేదు కొద్దిగా మొత్తంలో ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల ఎంట పెట్టినా ఏం కాదు మేక పిల్లలు అయితే పది నెల రోజులు అట్లా ఆపుతారేమో కానీ గొర్రె పిల్లలు తెల్లారి రెండు రోజుల నుంచే ఎంట పెడుతుంటారు గొర్రె పిల్ల చాలా యాక్టివ్గా ఉంటుంది తల్లెమ్మట తిరుగుతుంది మంచిగా తిరిగి మేత కూడా అలవాటు పడుతుంది కనుక రెండు రోజులు మూడు రోజులనే తిప్పడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ కొద్దిమంది రైతులు ఏంటని చెప్తే పిల్లలు గట్టిగా ఉండాలని చెప్పి పిల్లల్ని వేరే చెప్తుంటారు తల్లులో వేరే ఎప్పుతుంటారు సాయంత్రం మళ్ళీ తలల దగ్గర కలుపుతుంటారు మళ్ళా పొద్దునట్టు విడవాపి మేపుతుంటారు ఇది కూడా మంచి పద్ధతి